ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో రైతన్నలు ఆందోళనలు పడ్డారు. పంట కోత కోసి దాదాపు 20 రోజులవుతోన్నా ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. దీంతో రైతులంతా ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసుకుని పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షాల కారణంగా ఇప్పటికే చాలా వరకు ధాన్యం మొలకెత్తి నష్టపోయామంటున్న రైతన్నలతో మా ప్రతినిధి మణికంఠ మరింత సమాచారాన్ని అందిస్తారు. పాలమూరు జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి నానా అగచాట్లు పడుతున్నారు. ధాన్యం పండించి నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదు. కల్లాల నిర్మాణం లేక కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులంతా కూడా తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసుకొని ఇక్కడే నెల రోజుల తరబడి నుంచి కూడా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లాలోని నేషనల్ హైవే జాతీయ రహదారి 44 పక్కకున్నాము. ఇక్కడ చూడవచ్చు రోడ్డుపై మొత్తం కూడా ధాన్యాన్ని ఆరబోసుకొని ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడ ఖాళీగా రోడ్లు కనిపిస్తే అక్కడ రైతన్నలంతా కూడా తమ ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నారు. ఎందుకంటే కల్లాలు లేని పరిస్థితులలో వారు ధాన్యాన్ని ఎక్కడ ఆరబోసుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితులలో ఈ యొక్క రోడ్లపైనే తమ ధాన్యాన్ని ఆరబోసుకొని నెల రోజుల తరబడి కూడా ఇక్కడే పడిగాపులు కాస్తున్నామంటారు. ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకునేందుకు మనతో పాటు కొంతమంది రైతులు. అమ్మ చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడికి ధాన్యం? 20 రోజులు అవుతుంది. ఒక్కొక్కరు 20 రోజులు అవుతుంది. నెల రోజుల ముందు కూడా కోషణలు కూడా ఉన్నారు. అప్పటి నుంచి కూడా మాకు అక్కడ చేన్ల కాడ పోసుకుని తొందరగా ఆరావు అనేసి మేము ఇక్కడ రోడ్ల పైన వేసుకున్నాము. అప్పటి నుంచి కూడా ఇంక ఎప్పుడు వస్తుంది వర్షము, అప్పుడు వస్తుంది అని ఎదురు చూసుకం అవుతుంది. దాని నుంచి కూడా ఇంకా మొలకలు కూడా వచ్చినాయి. నిన్న మొన్న చాలా వరకల మొలకలు వచ్చినవి, అవి తీసుకుపోయి ఇంక ఇంటికాడ వేసుకున్నాము. మీ ఇంటికాడ చూసుకుంటేనేమో ఈడ చూసుకునే వాళ్ళు లేరు, ఈడ చూసుకునేమో ఇంటికాడ చూసుకునే వాళ్ళు లేరు. ఇంకా మేము పనులు చేసుకునే నిత్యావసరాలకు చేసుకునే పనులు కూడా ఇంకా వదిలేసి మేము ఈడ రోడ్ల కాడ వచ్చి ఉంటున్నాం. తిండి తిప్పలు కాకుండా ఏం లేకుండా వాళ్ళు వచ్చి కొనమంటేనేమో ఇంకా ఈట లేదు ఆడలేదు, మీరు ఈడికి తీసుకురండి, కొడగళ్ళు ఉంది కొడగళ్ళ రండి, గంగపురం తీసుకురండి అని అంటున్నారు. అన్న మీరు చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఈడు ఉంటుండ్రు? 18 రోజులు ఇప్పుడు కూడా ఇంకా రాడు తెచ్చారా తీసుకురామంటారు. కొత్త మార్కెట్, కొత్త మార్కెట్ వస్తే అంటే మనం ఎండలేవు, ఎండితో గంట సేపు వాన గంట సేపు ఎండ, అది చూస్తున్నారుగా మీరు ఎంత ఇబ్బంది అవుతుంది. మేము ఇక అందుకే మేము ఇలా పోసుకో ప్రైవేట్ అమ్ముకుతాం అనుకుంటున్నాం. 16 రోజులు 50 పెడుతామంట. అయితే మరి ఇప్పుడు ట్రాక్టర్ ఉండబోతే 15 దగ్గర ఆడుకున్నాక ఆడేముంటుంది అమ్మాలకు సంచికి 20 రూపాయలు. మనకేమో మళ్ళీ ఎండపోయాలి, మళ్ళీ తూర్పు వెళ్ళాల, మళ్ళీ ఎండపోయాలి. ఒక్క పూలు పడితే మళ్ళీ చూపిది కదా మిషన్, మళ్ళీ ఎండపోయాలి జాగా లేకుండా మరో 2 రోజులు కూలి పడుతుంది. ఎంత లాస్ట్ సేమ్ అంతే కదా, అంతే కదా సార్. మరి నీకు మనకి ఇష్టం ఇంకా యదార్థం వచ్చిన కదా, తక్కువ కాదు కానీ అమ్ముకుంటే యదార్థం ఉంటుందిగా. శకల పని ఖరాబ్ కాదు కదా, అంతే కదా. పత్తులు ఉన్నాయి మన సంసారం, ఇది చూసుకుంటే కాదు కదా మన సంసారం. అందుకని ఇలా ఎత్తుకుపోవాలి నన్ను. రైట్ అమ్మ చెప్పండి. కాలి మొగుడు దాచిన వాళ్ళకి పింఛన్ ఇస్తే పిల్లలకు జాబులు లేవు, యావి లేవు, పంటలు చూసి ఇవి ఆడాడ పోసుకొని ఏం నాశనం కావాలి. ఆయన కేసీఆర్ నీళ్ళు ఒకటి ఇస్తే అయిపోయా నాన్న, నీళ్ళు ఒకటి ఇస్తే సరిపోదు. అన్ని పిల్లలకు కూడా బతుకుదేరు చూపించాలి. వరేయకుంటే మళ్ళీ ఏం బతుకుంది మేము? ఏం నీళ్ళు అన్నీ ఎడబోసుకుంటాం. మేము పోసుకునే స్థలం లేదు ఇంకా. మేము వరేసుకుంటేనే కదా ఇంత అప్పు చేసినా కూడా ఎవడన్నా అప్పులోడు అప్పన్న నమ్ముతాడు. ఉట్టికి ఎవరు నమ్మరు కదా. ఆ పంట మీద ఇస్తారు రా అనుకుంటారు, కానీ వరేయకుండా నీళ్ళు ఏడ వస్తుంది. బోర్ల నీళ్ళు పక్కకు అయితే ఇడవనికి రాదు కదా, కుంట కాదు కట్టేసి పెట్టడానికి. కేసీఆర్ అట్లా చెప్తున్నాడు. మేము ఇక్కడికి వచ్చా బాగానే 20 రోజులు అయింది. ఎవడు వస్తలేడు, మేడం నిన్న వస్తుంది అంటే, మొన్న వస్తుంది అంటే, ఇవాళ వస్తుంది అంటే. రేపు అగ్గొక అమ్ముకొని అని అనుకుంటామో అక్కడే పోసానో పోతాం. ఇంకేం చేస్తాం అబ్బా, మాకు పంటలు అన్ని ఖరాబ్ అయిపోతున్నాయి. ఏం లాభం ఉంది? ఏం లాభం లేదు. ఇక్కడ ఉన్న రైతులను అయితే పట్టించుకోవట్లేదు, కానీ వాడు పట్టించుకుంటలేడు సార్, వేస్ట్ కదా. ఏం పట్టించుకుంటున్నాడు ఆయన? మా మాయసోటి మా పిల్లలు ఏం బతకాలి? మనం మేమంటే ఎట్లా ఉన్నాలాగా చేసి మా పిల్లలు ఏం బతకాలి? ఆ పిల్లలు ఏం పని చేసి బతకాలి? సాధి సాధి రోళ్ళ పోటీ తిక్కోళ్ళలాగా తిరుగుతున్నారు. ఆయన కేసీఆర్ చేసేది కాకుండా మీరు చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి సార్? మేము కోసి చేను 20 రోజులు అవుతున్నది. చేను కోసి ఒక 2 రోజులేమో ఆరబోసినాము, తర్వాత వర్షమే ఉండదు. అవి ఇక్కడక్కడ మళ్ళేసిన తర్వాత కింద ఒక సంచి మట్టుకు మొలక వచ్చేసింది, తీసుకుపోయి కోలకి వేసినాము. బావి దగ్గర 60 మీటర్ జాగా లేదు. వర్షంలో మొత్తం కోయల నీళ్ళు వచ్చేసినవి, 60 వెనక జాగా లేదు. ఇక్కడ ఓసి ఓడిపోయిన వస్తే వాళ్ళు వచ్చి తిడుతురు మొలగినాక, మీకు కళ్ళాలు లేవా జాగాలని తిడుతురు వాళ్ళకి నాక. ఇక తప్పు మాది కాబట్టి మేము ఏమనుకున్నాం, మాకు ధర పెట్టుదో లేదు, ఇక్కడ వస్తూ లేరు చూస్తూ లేరు. రోజు మేము ఫోన్ చేస్తే మీకు గంగపురం రాండి, మా సరన్ వీడికి కోడిగాలు రాని అంటున్నారు, మా కాడికి రారంట, వస్తలేరు ఇంకా.
మార్కెట్లో ఏమో 1250 పోతుంది పచ్చగింజ. ఇక ఇంత వండించి కష్టపడి ఎందుకు అని చెప్పి 2 రోజులు ఆయనము ఆయన ఎవరు వస్తలేరు, వడ్లానికి జాగా లేదు, భయకాడ కళ్ళాలు లేవు. ఇక మా రైతు పంట ఏది సార్, ఇక ఇంకేం వేసినా పంటలు లేవు, ఇంకా ఊరికి తప్ప ఏం లేదు, నీళ్ళు కాబట్టి ఊరేస్తాం మేము ఇంకా. రైట్, మొత్తంగా అది పరిస్థితి. పాలమూరు రైతులంతా కూడా కళ్ళాల నిర్మాణం లేక కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రోడ్లపైనే దాదాపు 20 రోజుల నుంచి కూడా ఇక్కడే పడిగాపులు కాస్తున్నాము. ఏ ఒక్క అధికారి కూడా స్పందించడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్తున్నాడు, కానీ ఇక్కడికైతే ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా రాలేదు. ఒకవైపు వర్షం వస్తుంది, మరోవైపు ఎండ కొడుతుంది, ధాన్యం అంతా తడిసి ముద్ద, ఇప్పటికే చాలా వరకు నష్టపోయామంటూ కూడా రైతన్నలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నరసింగ్ రెడ్డితో మణికంఠ, రాజ్ న్యూస్, మహబూబ్ నగర్.